Я на Артовичу. Артовичу. На Артовичу аспорт. Каким аспортом? Bhavani is my classmate. You got it, his wife. एडी में तक महीने से शुगर भी कुछ है आपको? नहीं बीपी है। अच्छा, पैरों में सूजन आती? कभी कभी आती। अभी इसका दर्द कैसे है? गोली इस्तेमाल कर रहे क्या? नहीं, नहीं। अभी नमाज में नीचे जानेमाज पढ़ने आता है या कुर्सी में बैठ के पढ़ते? नहीं, खड़े के पढ़ो। नहीं, नीचे बैठने आता? अच्छा, वही पूछ लूँ मैं। तो ये ताकि कब से बैठे कुर्सी पे? नहीं, पूरी ये कमर नमाज पढ़ते। అకిమాల టీమ్ అంతా ఇస్లాంపురం మీద రైతేనా జాఫర్ మీద इधर तकलीफ है, ये हिस्से में तकलीफ है, आप इधर नहीं है, बोल लो। अभी ये अपना जो बैठ के उठने जब तकलीफ होती है कुर्सी में से सपोर्ट, अभी चले जब एक 100 खत्म चल सकते हैं बगैर दर्द के, आधा है ठीक है। अभी चुंटियां भरे ऐसा सुन बना रहता क्या पैरों में? चक्कर आती कभी तो भी? नहीं, लेटे जब रात फॉलो विद मी आई थिंक सो फॉर एवरी बॉडी पार्ट यू हैव एन एक्सरसाइज इन दैट एक्चुअली आपकी खानापुर के एमएलए शाहवंग तो दे डिड सर्विस टुगेदर सुस्ते साहब हो ना चाचा ससुर हो ना डॉक्टर जॉनसन साहब किम्स हॉस्पिटल से फ्री मेडिकल कैंप करने के लिए आए, इसके लिए कई लोग बहुत दूर से बताने के लिए कंसल्ट करने के लिए आए, और मैं डॉक्टर संजय कुमार साहब एमएलए साहब का शुक्रिया अदा करता हूं जो आपने हिम्मत अफजाई की, और इसमें जिस कैंप में जो जो भी लोग मेरे को सपोर्ट करें मैं उनका शुक्रिया अदा करता हूँ। नमस्ते, नहीं डॉक्टर मोहम्मद एजाजुद्दीन हैदराबाद लो కృష్ణా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో కన్సల్టెంట్గా పనిచేస్తున్నాను. నా ప్రాపర్ బుక్రపుర కరీంనగర్, ఇక్కడ సమీర్ సాబ్ చెప్పిన వల్ల ఇక్కడ ఒక క్యాంప్ అరేంజ్ చేస్తున్నాను. ఈరోజు 28th December 2019 ఇక్కడ మన దగ్గర చీఫ్ గెస్ట్ ఎమ్మెల్యే సంజయ్ సార్ వచ్చారు మనకి సపోర్ట్ చేయడానికి. ఈరోజు మేము ఇక్కడ హైదరాబాద్లో నేను ఏం పని చేస్తున్నాను అక్కడ ఇక్కడ జగత్యాల ప్రజలందరికీ సేవ చేయడానికి వచ్చాను. నేను ఆర్థోపెడిక్ సంబంధించి విషయాలు ఏమేం జనాలు కష్టపడుతున్నారు, కీల్ సంబంధించి, ఎంకల్ ప్రాబ్లం సంబంధించి, ఫ్రాక్చర్ ప్రాబ్లమ్స్ ఎవరు కష్టపడుతున్నారు వాళ్ళ దగ్గరకి హెల్ప్ చేయడానికి వచ్చాను. ఇక్కడ ఈరోజు నేను ఫ్రీ ఆర్థోపెడిక్ కన్సల్టేషన్ ఇస్తున్నాను, దాంతో సహా ఇది మన ఫ్రీ మెడిసిన్స్ కూడా ఇస్తున్నాం పేషెంట్స్కి, ఇంకా ల్యాబొరేటరీ, ఇంకా మెడికేషన్స్, ఎక్స్రేస్ మీద కూడా డిస్కౌంట్ ఇస్తున్నాం. ప్రజలందరికీ మా సైడ్ నుంచి ఇది మీరు
యూస్ యూటిలైజ్ చేసుకోండి ఈ ఆపర్చునిటీకి. ఎంతవరకు అవుతుంది మీరు వచ్చి మీరైనా మీరు తెలిసిన వాళ్ళు ఎవరైనా వచ్చి చూపించుకోవచ్చు అండి. ఈరోజు జగిత్యాలలో ఫ్రీ హెల్త్ క్యాంప్ స్పాన్సర్డ్ బై జమీర్ అలీ అద్నాన్ 32వ వార్డులో ఏర్పాటు చేయడం జరిగింది. పాత 32వ వార్డులో ఈ ప్రాంతం చాలామంది కూడా రహమత్ అలీ సాబ్ అంటే చాలా ఫేమస్. వాళ్ళ కొడుకులు వీరు మొదటి నుంచి కూడా రహమత్ అలీ గారు కూడా చాలా సోషల్ వర్క్ గవర్నమెంట్ ఉద్యోగస్తున్నప్పుడు వారి అబ్బాయి అయిన అద్నాన్ గారు మోసిన్ భాయ్ ఒక ఫ్రీ హెల్త్ క్యాంప్ ఆర్గనైజ్ చేయడం, దానికి డాక్టర్ ఎజాజుద్దీన్ గారు రావడం చాలా సంతోషకరం. డాక్టర్ ఎజాజుద్దీన్ గారు ఇప్పుడే చెప్తున్నట్టు ఈజ్ నేటివ్ ఆఫ్ కరీంనగర్ ఉంది, కరీంనగరే స్థానికంగా ఉన్న వాళ్ళకు మన ప్రాంతంలో కొంత సేవ చేయాలని భావన ఉంటుంది. ఈ మధ్యకాలంలో చూస్తే నేను ఐఎంఏ అధ్యక్షులు ఉన్నప్పుడు కానీ అప్పటి రోజులకు ఇప్పటికీ చాలా హెల్త్ క్యాంప్స్ తగ్గిపోయినాయి, చాలా తగ్గిపోయినాయి. ఒకనాడు ఒక్కొక్క కంటి ఆపరేషన్లే కాదు పోలియో ఆపరేషన్స్ కూడా ఒక 1000 మందికి ఆపరేషన్ చేసిన రోజులు కూడా ఉన్నాయి జగిత్యాల. రోటరీ క్లబ్ అదేవిధంగా వివిధ ఆర్గనైజేషన్ తోటి అప్పటి ఆడియో గారు సబ్ కలెక్టర్ గారు ఉన్నాయి కలిసి అన్నట్టు రోజు రోజుకు తగ్గిపోతూ ఉన్నాయి. హెల్త్ క్యాంపులో ట్రీట్మెంట్తో పాటు నిజంగా చాలా సంతోషించగలిగాము, ఎందుకంటే డాక్టర్ ఎజాజుద్దీన్ గారు ట్రీట్మెంట్తో పాటు హెల్త్ అవేర్నెస్ మీద చాలా వారు ఈరోజు చెప్తా ఉన్నారు. ఇక్కడ వచ్చిన ప్రతి పేషెంట్కు కీళ్ళ నొప్పులు కానీ నడుము నొప్పి మెడల నొప్పి ఉన్న వాళ్ళకు ఇటు మందులు ఇస్తూ దాంతోపాటుగా ఇవాళ ఈ చార్ట్స్ కూడా తీసుకొచ్చింది. రియల్లీ ఐ అప్రిషియేట్ యు బ్రదర్. సి ఆల్వేస్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు, ఎందుకంటే రోగం వచ్చిందానికంటే నయం చేసుకోవడం బెటర్. ఇది చూడగానే నాకు కూడా అనిపిస్తుంది, నాకు కూడా చాలా మెడల నొప్పి నడుము నొప్పి ఉన్నది. నా ఫ్రెండ్స్కు మిత్రులకు చాలామందికి తెలుసు డాక్టర్స్కు. మరి వాస్తవానికి ఇది ఎక్కువ కాకుండా ఉండాలంటే అసలు రాకుండా ఉండాలంటే ప్రతిరోజు వ్యాయామం చేయాలి. ఈరోజు వారు వచ్చి పేషెంట్స్కి వైద్యంతో పాటు నిజంగా ఈ చాట్ ఇవ్వడం కూడా అభినందనీయం. మై అప్పు రియల్ శుక్రియాదా కర్తాం. యు బీయింగ్ ఎ వెరీ ఎడ్యుకేటెడ్ పర్సన్, జనరల్గా డాక్టర్స్ పేషెంట్ రాగానే మనం మందులు ఇచ్చుడు లేకపోతే ఎక్కడికో పొమ్మనే వాళ్ళు, దాంతోపాటుగా ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈనాడు ఇది ముఖ్యంగా ఇటు దళితులు ముస్లిమ్స్ ఉన్న ఏరియా ఆప్యాయ్ యాకే మరీజం కో ఆప్ ఇలాస్ కర్రే మై జగిత్యాలకే అప్పి 32, 31, 33 యాకే లోక తరఫ్ సే భీ ఆప్కు శుక్రియా అదా కర్తా హూం. ఆప్ లైక్ ఆప్ జైసే నౌజవాన్ డాక్టర్ సిటీ మే ఎక్ కార్పొరేట్ హాస్పిటల్ మే కామ్ కర్తే హువే ఉస్మానియా హాస్పిటల్ మే పడికే వహాన్ కామ్ కర్కే యహాన్ భీ ఆకే ఆప్ సర్వీస్ కర్రే వహాన్ భీ ఆప్ యహాన్ సే కోయి గరీబ్ పేషెంట్ ఆయే తో భీ థోడా కమ్ మే ఐసా కర్నా ఆప్. సో వన్స్ అగైన్ ఐ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ ఆల్ ద వే హియర్. థ్యాంక్ యూ. చాలామందికి కూడా ఈ నడుము నొప్పి మెడల నొప్పి కిల్లినప్పుడు రావడం జరుగుతుంది. దీనికి ముఖ్య కారణం ఒకటి, మన ఎముకలు గట్టిగా ఉండాలంటే కొంత సూర్యరశ్మి కూడా పడాలి, ఎండ పడాలి సూర్యరశ్మి విన్నా. లేకపోతే ఏమవుతాయంటే విటమిన్ డి తగ్గిపోయి కూడా ఎముకలు బలహీన పడి కూడా జబ్బులు వస్తూ ఉన్నాయి. దాంతోపాటుగా మనం చేసే వృత్తిలో గతంలో ఎక్కువ మటుకు వ్యవసాయ వృత్తి చాలా కష్టపడి చేసేవాడి, ఇప్పుడు ఎక్కువ మటుకు కూసుని చేసే వృత్తి ఉంది కాబట్టి కూడా మనం ఎముకలు స్ట్రాంగ్ అక్క కండరాలు బలిన పడి ప్రెషర్ అంతా కూడా ఎముకల మీద పడి కూడా కొంత ప్రెషర్ తోటి మోకాళ్ళు లరిగిపోవడం జరుగుతుంది. మోకాళ్ళు అరిగిపో డాక్టర్ సాబ్ మోకాళ్ళు అరిగిపోతే కూడా జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్ అంటే మళ్ళీ మంచి చేస్తాడు, కానీ కాకుండా కొంత చూసుకోవాలంటే రెగ్యులర్గా వ్యాయామం నడక కానీ ఇట్లాంటి ఎక్సర్సైజ్లు అన్నీ చేయాలి. అదేవిధంగా తినే ఆహారంలో కూడా రెగ్యులర్గా కొంత కాల్షియం విటమిన్లు ఉండే ఆహారం పాలకూర చుక్కకూర కోడిగుడ్డు తెలుపు పాలు ఇట్లాంటి ఆహారం తీసుకుంటే కూడా కాల్షియం అలాంటివి కూడా బాగా ఉంటాయి. దాంతోపాటుగా అప్పుడప్పుడు బోన్ డెన్సిటీ టెస్ట్ కూడా చేసుకుంటే బాగుంటుంది, దాంతో మనకు ముందుగా తెలుస్తుంది. మనం అందుకే ఈ మధ్యకాలంలో వృద్ధులు చూస్తూ ఉంటాం పడగానే ఈ తొంటిరిగింది అంటారు, అంటే బికాస్ ఆఫ్ ఆస్టియోపోరోటిక్ చేంజెస్.
అది వృద్ధులకు 80-90 ఏళ్ళకి అయితే బాధలేదు, ఈ మధ్య కాలంలో 60-65 ఏళ్ళు పడ్డా కానీ ఇరిగిపోతా ఉంది. దానికి కారణం ఏంటంటే ఏసీ రూమ్లలో ఫ్యాన్ కింద ఉండడం, ఎండకు పోకపోవడంతో విటమిన్ డి తక్కువైపోయి శరీరం లోపల ఆ ఎముకలన్నీ కూడా బలహీన పడతా ఉంది. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా కొంత సూర్యరశ్మికి ఎక్స్పోజ్ కావాలి, లేదా మరి టెస్ట్ చేసుకొని దానికి సప్లిమెంట్ విటమిన్ D3 అట్లాంటివి తీసుకోవడం చేయాల్సిన అవసరం ఉంది. మరి ఈనాడు మంచి స్పెషలిస్ట్ డాక్టర్ వచ్చారు, వారి వైద్యం చేస్తున్నందుకు ఇక్కడ క్యాంప్ చేసి అవేర్నెస్ ప్రోగ్రామ్ నాకు చాలా సంతోషం అనిపించింది. అంటే చాలాసార్లు మనం క్యాంపులు చేస్తే డాక్టర్లు పిలుస్తూ ఉంటాం, వస్తారు మందులు రాస్తారు పోతారు, ఇవాళ మార్నింగ్ వచ్చారంటే సాయంకాలం వరకు కూడా ఉంటా అని చెప్పారు, అదొకటి సంతోషం. చాలామంది వచ్చి మధ్యాహ్నం తినగానే పోతా అంటారు, అట్లనే ఈ చాట్లని కూడా ఇస్తున్నారు. ఐ రియల్లీ వన్స్ అగైన్ ఐ అప్రిషియేట్ యువర్ సర్వీసెస్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.